చేయగలరు? తొందర ఎవరు పడగలరు? నేను వాక్యాన్ని ముగించడానికి ఆశపడుతున్నాను. తొందర ఎవరు చేయగలరు? తొందర పడేవాళ్ళు ఎవరు? నేను మీకు ఒక మాట చెప్పనా, ఒక నిజమైన ఆత్మీయుడు, నిజంగా వాక్యానికి లోబడే వ్యక్తి, నిజంగా వాక్యానుసారంగా ఉండే వ్యక్తి, నిజంగా వాక్యానికి లోబడే వ్యక్తి వాస్తవానికి చాలా మార్లు కూడా తన జీవితంలో తొందరపాటు వచ్చిన సందర్భాల్లో కూడా తొందరపడడు. మరి ఎవరు తొందరపడతారు? ఎవరు తొందరపాటు చేస్తారు? వాక్యం చెప్తుంది సమస్యలు తొందరపడ్డాడు. దిలేలా తొందరపాటు పనిచేస్తుంది. దిలేలా ఎవరు? దిలేలా ఎవరు? పాపం చేసే ఒక స్త్రీ. సంసోన్ ఎవరు? దేవుని వాక్యానికి లోబడే వ్యక్తి, దేవుని వాక్యాన్ని వినే వ్యక్తి, దేవుని వాక్యానుసారంగా, దేవుని వాక్యానుసారంగా చిన్నప్పటి నుంచి నడిచిన వ్యక్తి. ఎప్పుడైతే పాపపు సమయంలో ఉన్నాడో అప్పుడు తొందరపడ్డాడు, అప్పుడు తొందరపడ్డాడు. అప్పటి వరకు సంసోన్ జీవితంలో తొందరపాటు పనే లేదు, తొందరపాటు పని చేయలేదు. తొందరపడేది సంసాలే లేవు. సింహం వచ్చినా సరే ఏం చేశాడు? నిలబడి దాన్ని ఎదిరించాడు. ఫిలిస్తీన్లు వచ్చినా సరే, సర్దారులు వచ్చినా సరే, అనేకమైన సార్లు బలమైన వారు వచ్చినా సరే తొందరపడలేదు, తొందరపడకుండా నిలబడి ఎదిరించాడు. కానీ ఈసారి ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? తొందరపడ్డాడు. ఎక్కడ తొందరపడ్డాడు? ఎందుకు తొందరపడ్డాడు తెలుసా? పాపంలో చిక్కుకుపోయాడు. ఈ రోజుల్లో చాలా మంది ఎందుకు తొందరపడుతున్నారో తెలుసా? వాక్యానుసారంగా ఉంటారు, వాక్యపు జీవితాన్ని అనుభవిస్తారు, వాక్యానుసారమైన అనేకమైన విషయాలు ఉంటారు, కానీ తొందరపాటు. కానీ తొందరపాటు. సంసోను ఎందుకు తొందరపడ్డాడో తెలుసా? తను ఆల్రెడీ తెలియలాతో పాపంలో ఉన్నాడు కాబట్టి, ఆల్రెడీ పాప పనులు చేస్తున్నాడు కాబట్టి, ఆల్రెడీ పాపపు కార్యాలు చేస్తున్నాడు కాబట్టి సాతాను ఈజీగా తొందర పెట్టింది, తొందరపడిపోయాడు. అప్పుడు తెలియలే అనేకమైన సార్లు ఎక్కడ నీ బలం, ఎక్కడ నీ బలం, ఎక్కడ నీ బలం, ఎక్కడ నీ బలం అని అనేకమైన సార్లు ఎన్ని సార్లు చెప్పినా సరే అడిగినా సరే తొందరపడాలి. కానీ ఈసారి ఏమైపోయాడు? జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరు, నువ్వు ఎక్కడ తొందరపడుతున్నావు? తొందర దేని గురించి వచ్చిన తెలుసా? నిన్ను అపవాది నువ్వు తొందరపడుతున్నావు అంటే ఖచ్చితంగా నిన్ను ఎక్కడ అపవాది మోసం చేస్తున్నాడు. నువ్వు తొందరపడుతున్నావంటే ఎక్కడో నిన్ను సాతాను భ్రమపరుస్తున్నాడు. నువ్వు తొందరపడుతున్నావంటే సాతానికి ఎక్కడో నీ బలము చిక్కింది. నువ్వు తొందరపడుతున్నావంటే సాతాను ఎక్కడో నీ మీద కంచి వేసి సిద్ధంగా ఉంచాడు. నువ్వు ఎక్కడ తొందరపడుతున్నావు? నువ్వు ఎక్కడ తొందరపడుతున్నావు జ్ఞాపకం ఉంచుకో. తొందర పెడుతున్నావు, తొందర పెడుతున్నాడు, తొందర పెడుతున్నాడు అంటే సాతానికి నీ బలమైన విషయం ఎక్కడో తెలిసింది, ఎక్కడో నీ బలమైన విషయము తెలిసింది. ఈ రోజుల్లో చాలా మంది అప్పటి వరకు చాలా సార్లు ప్రార్థన చేస్తారు, అప్పటి వరకు చాలా సార్లు వాక్యానికి లోబడతారు, అప్పటి వరకు చాలా సార్లు దేవుని భయం కలిగి ఉంటారు, అప్పటి వరకు దేవుని వాక్యానుసారానికి ప్రాణం పోయినా సరే దేవుని కొరకు నిలబడదాం అనుకుంటారు. కానీ తొందరపాటు విషయాలు, తొందరపడే విషయాలు రాగానే తొందరపడిపోయి ఏం చేస్తా తెలుసా? ఏం చేస్తా తెలుసా? తరువాత నీ బలము సాతానికి చిక్కింది, నీ బలం అపవాది చూశాడు, నీ బలం ఎక్కడో సాతాను నీ బలహీనతలు అన్ని విషయాలు కనిపెట్టేశాడు. కాబట్టి నీ బలహీనత తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అది లేదు, సంవత్సరం అందుకనే బలహీన పడిపోయాడు. కారణం ఏంటి? తొందరపాటు, తొందరపాటు పడిపోయాడు. చాలాసార్లు తొందరపాటు కారణం ఏంటంటే పాపం చేస్తున్నాడు కాబట్టి తొందరపాటుగా పడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పి నేను మీకు ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. 8:45 1945 8:45 ప్రపంచం అంతా నివ్వురుపోయే ఒక విషయం జరిగింది. ఏంటిదో తెలుసా? 1945 ప్రపంచం అంతా ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ప్రపంచం అంతా ముక్కు మీద వేసుకుని వేలు వేసుకుని ఒక పని జరిగింది. ఏంటిదో తెలుసా? ఏంటిది? లేదు, 1945 అమెరికా అనే దేశము ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంది. ఏంటిదో తెలుసా? జపాన్ మీద అణుఅస్త్రము ప్రయోగించడము, B-12 అనే ఒక అణు అస్త్రము ప్రయోగించడం వల్ల ఒకేసారి 60,000 మంది చనిపోయారు.
60,000 మంది చనిపోయారు, 35,000 మంది అట్ ఏ టైం వారి అంగాలను, వారి యొక్క జీవితంలో చెయ్యిని, కాళ్ళని, కళ్ళుని, అనేకమైన అవయవాలు కోల్పోయి ఉన్నారు. అది జరిగిన కొన్ని దినాలకే ఇంచుమించుగా 80,000 మంది చనిపోయారు. కారణం ఏంటి తెలుసా? 1945 అమెరికా తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయం వల్ల ఇప్పటికీ జపాన్ దేశంలో పచ్చి గుడ్డు పెడితే ఆ గుడ్డుకి పెంకు కూడా ఉండదు. కారణం ఏంటి తెలుసా? ఒక తొందరపాటు నిర్ణయం వల్ల జపాన్ దేశంలో ఇప్పటికీ నేల మీద కొన్ని సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటికీ ఆ భూమి మీద గట్టి కూడా మొలవదు. కారణం ఏంటి తెలుసా? ఒక తొందరపాటు నిర్ణయము. ఒక శారీరకమైన వ్యక్తే ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంటేనే అంత పరిస్థితులు ఏర్పడితే, ఆత్మీయుడుగా నువ్వు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఒక తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల నీ జీవితం, నీ పరిస్థితి ఏమవుతుంది ఎప్పుడైనా ఆలోచన చేశావా? హౌ యువర్ లైఫ్, నీ జీవితంలో అయినా సరే, నా జీవితంలో అయినా సరే, ఆత్మీయంగా వాక్యానుసారంగా లోపడుతున్నప్పుడు ఒక తొందరపాటు నిర్ణయం వల్ల మన జీవితపు పరిస్థితులు ఏమవుతుంది నువ్వు ఆలోచన చేసావా? పాపం ప్రేరేపిస్తుందంటే కారణం ఏంటి? నీ బలం పట్టుకున్నాడు, నీ బలం తెలిసింది సాతాని, నీ బలహీనతలన్నీ ఎరిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు ఎక్కడైతే బలమైన వాడిగా ఉన్నాడో నువ్వు తెలిసిపోయింది సాతాని. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన జీవితం అంతటిని కొలాప్స్ చేస్తూ ఉంటాడు. నువ్వు వాక్యానుసారంగా బాగా వాక్యానికి ప్రిఫరెన్స్ ఇస్తే నిన్ను వాక్యం నుంచి ఎలా బయటికి రావాలో తీసుకొస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు నాటబడే మొక్కగా ఉంటే నిన్ను దేవుని సన్నిధి నుంచి వెలోపలికి తీసుకురావడానికి అనేకమైన కారణాలు వెతుకుతావు. నువ్వు కన్నీరు కార్చేవాడు అయితే, నువ్వు మోకరించేవాడు అయితే నీ బలము అంతని తెలుసుకుని నిన్ను అక్కడ బలహీనపరుస్తావు. అందుకే నిన్ను తొందరపడతావు. ఈరోజు అనేక మంది తొందరపాటు నిర్ణయాల వల్ల మంచి వాళ్ళే, ఆత్మీయంగా ఎదిగే వాళ్ళే, అనేకమైన వారు వారి జీవితాన్ని, వారి కుటుంబ జీవితాలు అస్తవ్యస్తంగా తీసుకున్నారు. ఒక తృణిపాటు తొందరపాటు నిర్ణయవారు. ఆ రోజు అబ్రాహాము, సారమ్మ ఒక తొందరపాటు నిర్ణయం వల్ల భూమి మీదకి ఒక జనాంగాన్ని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. తొందరపాటు నిర్ణయం. ఆ రోజుల్లో సౌలు ఒక తొందరపాటు నిర్ణయం వల్ల తన కుటుంబంలో ఉన్న అధికారాన్ని అంతటిని దేవుడి చేత ఏం చెప్తున్నాడు? నీ కుటుంబం అంతా పొందుకోవాల్సిన అధికారము తీసివేస్తాను. సంసోన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని పిల్లలకు బలమైన వారి ఉంచడానికి. సంసోన్ ఎందుకు నిర్ణయించుకున్నాడు దేవుడు? దేవుని పిల్లలకు ఒక ఆశ్రయంగా నిలవడానికి, తన పిల్లలు అనుభవిస్తున్న బానిసత్వం నుంచి, ఫిలిస్తీన్ బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడానికి సంసోన్ ఎదుర్కొంటే, అంత బలమైన వాడు సంసోను తన తొందరపాటు ఆలోచన ద్వారా ఏమైపోయాడు? దేవుని వాగ్దానాలు, దేవుని నిర్ణయాలు, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు సమస్తాన్ని విడిచిపెట్టి ఇప్పుడు బలహీనుడైపోయి ఫిలిస్తీన్ల చేతిలో నలిగిపోతూ ఫిలిస్తీన్లు ఏం చెబితే అది చేస్తున్నాడు. ఫిలిస్తీన్లు ఏం చెప్తే అది చేస్తున్నాడు. ఫిలిస్తీన్లు రోలు రూపమంటే రోలు రూపుతున్నాడు. ఫిలిస్తీన్లు దున్నమంటే దున్నుతున్నాడు. ఫిలిస్తీన్లు ఏం చేయమంటే అది చేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? తను తొందరపాటు పెట్టినప్పుడు, సాతాను అపవాది అయిన వ్యక్తి తొందరపాటు పడినప్పుడు తొందరపడిపోయాడు. ఈ రోజుల్లో అపవాది మనం చాలా విషయాల్లో కంగారు పెడుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన విషయాల్లో, కుటుంబ విషయాలు, కుటుంబంలో నిర్ణయాలు తీసుకునే విషయాలు, పిల్లల విషయాలు, భవిష్యత్తు విషయాలు, అనేకమైన విషయాలు కంగారు పెడుతున్నప్పుడు నువ్వు ఎటువంటి కంగారు నిర్ణయం, తొందరపాటు నిర్ణయం తీసుకుని తొందరపాటు నిర్ణయం వల్ల మన జీవితంలో అనేకమైన పనులు జరిగిపోతుంది. అనేకమైన దేవునికి ఆయస్కారమైన అయిష్టమైన కార్యాలు జరిగి మన జీవితంలో ఎటువంటి తొందరపాటు. ఆ రోజు అమెరికా 1945 ఒక కంగారు పని వల్ల, ఒక తొందరపాటు వల్ల, ఒక పని వల్ల ఇప్పుడికి కూడా ఏం జరుగుతుంది? దాని సెంటెన్స్ కనపడుతూనే ఉన్నాయి. మన జీవితంలో కూడా తొందరపాటు, ఆత్మీయంగా ఎదుగుతున్నాం మనము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అపవాదికి లోబడిపోవడం వల్ల, అపవాది కార్యక్రమాలకు, అపవాది కార్యాలకు లోబడిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా నిజంగా మన జీవితంలో కూడా అనేకమైన పాపపు జీవితము, అనేకమైన శాపగ్రస్తమైన జీవితము మనము అనుభవించాల్సి వచ్చింది. ప్రతి సోదరి సోదరుడ నీ జీవితంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంటుంది? వాక్యం సెలవిస్తుంది తొందరపాటు పడడానికి కారణం ఏంటి? పాపంలో జీవించడం వల్ల, పాపపు క్రియలు చేయడం వల్ల, పాపపు కార్యాలు చేయడం వల్లే మనం మన జీవితంలో ఎక్కడ తొందరపడుతున్నాము, ఎక్కడ తొందరపాటు నిర్ణయాలు
తీసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 1870 అప్పటికే లైట్ హౌస్ కనిపెట్టి అప్పుడే ప్రొడ్యూస్ చేస్తున్నారు, అప్పుడే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఒక మంచి ఇంజనీరింగ్, ఒక మంచి ఒక ఇంజనీరింగ్ ఏం చేస్తారంటే సముద్రం ఉన్న ఒక మంచి బిల్డ్ చేస్తారు లైట్ హౌస్. లైట్ హౌస్ని బిల్డ్ చేసి సముద్రమా నీకు దమ్ముంటే, నీకు దమ్ముంటే నేను కట్టిన ఈ లైట్ హౌస్ని ముంచు అని చెప్పాడు. నేను కట్టిన లైట్ హౌస్ని ముంచు అని మాట చెప్పాడంట. అతడు నాస్తికుడు సముద్రంతో చెప్పాడంట, నీ దేవుడు గొప్పవాడైతే సముద్రమా, నీ దేవుడు గొప్పవాడైతే నేను కట్టిన ఈ గొప్ప లైట్ హౌస్ని ముంచేసాయని చెప్పాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అదే మరుసటి రోజు యానివర్సరీ డేకి ఏం జరిగింది తెలుసా? ఒక పెద్ద తుఫాన్ చెలరేగ లైట్ హౌస్ కోల్పోయింది, పడిపోయింది, పడిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి చెప్పిన ఒక తొందరపాటు మాట్లాడు. మరొక సంవత్సరం వచ్చిన ఇంజనీరింగ్ ఏం చేశారంటే ఇది యెహోవా వల్ల కట్టబడిన లైట్ హౌస్ అని చెప్పి రాసి దాన్ని నిర్ణయం చేసి దాన్ని ఇంజనీరింగ్ అంతా కట్టేసేసి నిలబెట్టాడంత. ఇప్పటికి ఇంగ్లాండ్ దేశంలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాని మీద ఇప్పటికి వెళ్తే ఇంగ్లాండ్ దేశంలో కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఆ మాట రాయబడిన లైట్ హౌస్లు కనపడుతూ ఉంటాయంట. దేవునికి స్తోత్రం, ఇప్పటికి అవి సజీవంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి చెప్పిన తొందరపాటు నిర్ణయం వల్ల అతని జీవితంలో కట్టబడిన లైట్ హౌసే కోల్పోయి మన జీవితంలో ఒక తొందరపాటు మాటల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల, తొందరపాటు ఆలోచనల ద్వారా మన జీవితంలో కూడా మనం అనేకమైన వాటిని కోల్పోవలసి వచ్చింది. అయితే ఆత్మీయుడిగా ఉంటారు, నువ్వు ఎక్కడ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఒకటికి రెండు సార్లు జీవితాన్ని ప్రభు సన్నిధిలో తొందర పెడుతున్నప్పుడు అనేకమైన విషయాలు మన జీవితంలో తొందర పెట్టే అనేకమైన ఉంటాయి. అయితే దేని విషయంలో కంగారు పడకుండా, దేని విషయంలో కంగారు పడకుండా ప్రభు సన్నిధిని మోకరించినప్పుడు అనేకమైన అద్భుతాలు మన జీవితంలో మనము పొందుకుంటాము. దేవునికి స్తోత్రము. దయచేసి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నా జీవితంలో నేను ఏ తొందరపాటు మాట వల్ల, ఏ తొందరపాటు నిర్ణయం వల్ల నా జీవితంలో నేను ఎక్కడ వెళ్ళి కోల్పోయాను ప్రభు, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మరొకసారి నా జీవితాన్ని నేను సజీవ యాగంగా ప్రభు, మరొకసారి నా జీవితాన్ని ప్రభు నీ సన్నిధిలో నన్ను నేను అర్పించుకున్నాను ప్రభు. ఇప్పటి వరకు నా జీవితంలో ఎక్కడ తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను, నా పిల్లల విషయంలో, నా వ్యక్తిగత విషయంలో, వాక్యానుసారంగా లోబడుతూ కూడా ప్రభు ఎక్కడ తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను ప్రభు. ఒక తొందరపాటు నిర్ణయం వల్ల ఆశీర్వాదాలు కోల్పోతూ లేటుగా, ఒక తొందరపాటు నిర్ణయం వల్ల తన జీవితంలో అధికారం కోల్పోయింది, ఒక తొందరపాటు నిర్ణయం వల్ల దేవుని నిర్ణయాలు కోల్పోయాడు, ఒక తొందరపాటు నిర్ణయం వల్ల దేవుని జీవితంలో తన బలాన్ని కోల్పోయాడు. ఈరోజు నా తొందరపాటు నిర్ణయం వల్ల ప్రభా నా జీవితంలో నేను ఏం కోల్పోతున్నాను ప్రభా, ప్రభా ఇదిగోనైనా ఇప్పుడు కూడా ప్రభు నా జీవితంలో అనేకమైన తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రభా ఇప్పటికి నా జీవితంలో చాలా కోల్పోయాడు అని పరిశుద్ధ ఆత్మీయుడు ఒకవేళ నేను ఒప్పింపజేస్తే ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఎన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు, ఎన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు. ప్రియ సోదరి సహోదరుల, ఈజీగా అనుకోవచ్చు నువ్వు తొందరపాటు నిర్ణయం, ఏం అవ్వలేదు అనుకోవచ్చు, కానీ నువ్వు చేసుకున్న తొందరపాటు నిర్ణయాలు ప్రస్తుత కాలానికి నీకు నీ జీవితానికి ఏం కాకపోవచ్చు. కానీ రాబోయే తరంలో, రాబోయే దినాల్లో ఏమిటో నీ తొందరపాటు నిర్ణయం దాని వల్ల ఆఖరి కనపడుతుంది. అమెరికా తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయం వల్ల ఇప్పటికి కూడా జపాన్ దేశంలో ఇప్పటికి కూడా ఒక గట్టి పోచు కూడా మొలవలేదంట. నీ తొందరపాటు నిర్ణయం నీ జీవితంలో ఆశీర్వాదాలు నేను చేస్తున్నాను, నీ జీవితంలో దేవునికి వాగ్దానాలు నెరవేర్చట్లేదండి. నీ జీవితంలో ఇంకా అనేకమైన సార్లు దేవుని ఆశీర్వాదాలు నీ కళ్ళ ముందు కనపడట్లేదేమో. కారణం దేవుడు కాదు, కారణం దేవుని వాగ్దానం కాదు, నీ జీవితంలో ఇంకా పాపం, ఇంకా నీ జీవితంలో తొందరపాటు నిర్ణయం. ఏం జరిగిందిలే, ఏమైందిలే అనుకుంటున్నావు, కానీ నీ తొందరపాటు నిర్ణయం నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి గురిచేయచ్చు. నీ సోదరి సోదరు దేవుడు వాక్యం సరిస్తుంది, సంసోను దిలేలతో పాపం చేయనంత మటుకు ఎక్కడతో నిజమే. కారణం ఏంటో మనకే తెలుసు. కారణం ఏంటంటే సంసోను దేవుని మాటకు లోబడి తొందరపాటు వచ్చినప్పుడు కూడా దేవుడు వాక్యానికి విధేయుడైన, కానీ అదే సంసోను పాపంలో పడిపోయినప్పుడు, తొందరపాటు వచ్చినప్పుడు, తొందరపాటు డిసిషన్ తీసుకుని తన బలం ఏమైపోయిందో, తన బలం ఎక్కడుందో చెప్పాడు. ఈరోజు వాక్యం వింటున్న నువ్వు ఇక్కడ నుంచి నా జీవితంలో నేను తొందరపడను, తొందరపాటు నిర్ణయాన్ని నేను ఎక్కడ తీసుకుని ప్రభువా
నా జీవితాన్ని ప్రభా ఇప్పటి వరకు ప్రభా నా ఆలోచిస్తున్నాను.